కరోనా వైరస్ ప్రాణాంతకమే కానీ దాన్ని జయించడం పెద్ద కష్టమేమి కాదని వైద్యుల సలహాలు పాటిస్తూ మందులు పౌష్టికాహారం తీసుకుంటే సులభంగా కోలుకోవచ్చని ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కరోనా నివారణ చర్యల్లో భాగంగా శుక్రవారం కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని 5వ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అబ్దుల్ గఫార్తో పాటు కమిషనర్ డివిఎస్ నారాయణరావులు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఆర్టీసీ డిపో కింది భాగంలో అస్తవ్యస్తంగా ఉండడంతో మున్సిపల్ కమిషనర్ వెంటనే తన సిబ్బందితో శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ కరోనాను ఎదిరించాలంటే వైద్యుల సలహాలు పాటిస్తూ మందులు పౌష్టికాహారం తీసుకొని కోవిడ్ నుంచి సులభంగా కోలుకోవచ్చన్నారు. అన్నిటికన్నా ముందు మనోధైర్యం ముఖ్యమని కరోనాను అది జయించగలుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని, బయటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. తరచుగా ఇంటికి వెళ్ళిన తర్వాత శానిటైజర్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ ఎర్రబల్లి దేవరాజు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గయాజ్ బాషా, ఏడుకొండలు, మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.